ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్. ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు మన ఫ్యూచర్ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇప్పటికే చాలా కంపెనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ బైక్స్ కానీ, ఎలక్ట్రిక్ కార్స్ కానీ ఇలాంటివి చాలా లాంచ్ చేశారనమాట. ఈవెన్ గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు తెలంగాణ ఆంధ్రలో చూసుకుంటే కూడా మనకి ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి కదా. సో మనకి అలాగే ఇప్పుడు ఫ్యూచర్ కూడా మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వీటిపైనే నడుస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ చెప్తాను ఫ్రెండ్స్ మీకు. సో ఇది ఈ బిజినెస్ ఆపర్చునిటీ మాత్రం ఎవరు తప్పకుండా మొత్తం వీడియో చూడండి, ఎవరు మిస్ అవ్వకండి. ఈ వీడియోలో నేను పాయింట్ టు పాయింట్ మొత్తం ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఏం చేస్తారు అనే మొత్తం ఇన్ఫర్మేషన్ మాట్లాడతాను ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో నేను ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్స్ ఏంటి అంటే ఈ బిజినెస్ ఎలా వర్కౌట్ అవుతుంది, అసలు మనకి ఉన్న ఆపర్చునిటీ ఏంటి, తర్వాత ఈ బిజినెస్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఈ బిజినెస్ అసలు ఇప్పుడు సక్సెసా కాదా, తర్వాత ఎలాంటి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోవాలి, మన ప్రాఫిట్స్ ఎంత ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉంటాయి, మనకి ఈ బిజినెస్ చేయడానికి ఎంత ఏరియా కావాలి, తర్వాత ఎంత పవర్ బిల్ మనకు వస్తుంది, మార్కెటింగ్ ఎలా చేయాలి, లైసెన్స్ ఎలా చేయాలి. సో ఫ్రెండ్స్, వీడియో ఎక్కడో మిస్ చేయకండి, మంచి బ్యూటిఫుల్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మొత్తం వీడియో చూడండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిజినెస్ టీవీ. అందరూ ఏదో ఒక రంగంలో ఎదగాలి, చిన్న వ్యాపారం ప్రారంభించి స్వయం కృషితో సంపాదించుకోవాలని, వారికి మార్గదర్శిగా ఉండాలని ప్రారంభించిన ఛానల్ ఈ తెలుగు బిజినెస్ టీవీ. సో దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ అన్ని మేము రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాము. అలాగే మా ఛానల్లో ఉన్న పాత వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ ఐడియా ఉండే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కొన్ని కంపెనీస్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు హ్యూండాయ్లో కోనా అని, తర్వాత ఎంజీలో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చింది, తర్వాత మహీంద్రాలో ఈ వెరిటో అని, మహీంద్రాలో మళ్ళీ ఈజో అని, తర్వాత ఇంకా చాలా వెహికల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ అలాగే టెస్లా అనే కంపెనీ, కార్ మేకింగ్ కంపెనీది కూడా ఫ్యూచర్లో ప్లాన్ ఉంది ఫ్రెండ్స్. అంటే వితిన్ ఒక 3-4 ఇయర్స్లో మేబీ అది ఆ కంపెనీ ఇండియాలోకి రావచ్చు. టెస్లా అనే కార్ కంపెనీ టోటల్గా ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఫ్రెండ్స్. ఇదొక హ్యూజ్ సక్సెస్ ఫ్రెండ్స్, ఆల్ ఓవర్ ద వరల్డ్ టెస్లా కంపెనీ చాలా సక్సెస్ఫుల్ కార్ మేకింగ్ కంపెనీ ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇండియాలో వస్తే కూడా ప్రతి ఒక్కరూ ఆ టెస్లా కంపెనీస్ చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది, ఆ కార్స్ కొనడం అనేది జరుగుతుంది. సో ఇప్పటికే ఆల్రెడీ మన దగ్గర ఇండియాలో కొనుక్కున్న ఈవీ వెహికల్స్ కోసము, ఈ ఈవీ వెహికల్స్ కొనుక్కున్న ప్రతి ఒక్కరికి, ఓనర్స్కి ఒక చిన్న భయం ఉంటుందన్నమాట. ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నా వెహికల్ది ఛార్జింగ్ అయిపోతే ఇప్పుడు నాకు నా పరిస్థితి ఏంటి అనే ఒక భయం ఉంటుందన్నమాట. సో ఈ వీటిని ఫుల్ఫిల్ చేయడానికి ఆల్రెడీ కొన్ని ప్రైవేట్ కంపెనీస్, కొన్ని ప్రైవేట్ ఇండివిజువల్ మనుషులు కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇలా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ సెటప్ చేసుకున్నారు ఫ్రెండ్స్. సో వాళ్ళు ఎలా చేసుకున్నారు ఏంది అనేది మనం మొత్తం ఇంకా ముందు వీడియోలో మాట్లాడుకుందాం. ఆపర్చునిటీ గురించి మాట్లాడుకుంటే, ఇప్పటికున్న ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆ ఛార్జింగ్ స్టేషన్స్ చాలా మంచి ప్రాఫిట్స్ని చేస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇప్పటి నుంచి ఫ్యూచర్ చూసుకుంటే కనుక మనకి చాలా మంచి ఆపర్చునిటీ ఉంది. మోస్ట్లీ ఇంకొక 5-6 ఇయర్స్లో 50% ఆఫ్ ద వెహికల్స్, లేదా అట్లీస్ట్ ఒక 30% ఆఫ్ ద వెహికల్స్, టోటల్ వెహికల్స్ మనకి ఎలక్ట్రిక్ వెహికల్ అయిపోతాయి సార్ ఫ్రెండ్స్. సో ఇలా మెల్లమెల్లగా టోటల్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ సైకిల్స్, ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ లారీస్, ఎలక్ట్రిక్ బస్సెస్ అయిపోతాయి ఫ్రెండ్స్. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. అయితే ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఒక స్టేషన్ ఉంది అంటే ఆ స్టేషన్లో 4 లేదా 5 స్లో ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి, లేదా 2, అండ్ అలాగే వాటితో పాటు 2 స్పీడ్ ఛార్జింగ్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో దీనికి ఎలా అనుకోవచ్చు అంటే, ఇప్పుడు మనము మీరు ఒక అప్లికేషన్ డిజైన్ చేసుకోవాలి మీ కంపెనీ కోసం, లేదా కొన్ని రెడీమేడ్ కంపెనీస్ ఉంటాయి, లేదా కొన్ని మీకు మళ్ళీ వీటిలోనే ఫ్రాంచైజీ ఇచ్చే కంపెనీస్ కూడా ముందు వస్తున్నాయి, అదే ప్లాన్లో ఉన్నాయి కొన్ని కంపెనీస్, ఎలక్ట్రిక్ కంపెనీస్. సో ఇవి ఎలా వర్క్ అవుతుందంటే ఫ్రెండ్స్, వాళ్ళు ఒక కస్టమర్ మీ స్పాట్లో, మీ దగ్గరలో ఉన్న స్పాట్లో మీ ఏరియాకి, మీ స్టేషన్కి వస్తాను సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. ఒక టైం షెడ్యూల్ పెట్టుకొని ఆ టైం షెడ్యూల్కి ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు, వస్తాడు. వచ్చిన తర్వాత ఒక స్టాండర్డ్ ఛార్జింగా లేదా ఫాస్ట్ ఛార్జింగా అనేది కూడా ఆయన అప్లికేషన్లో సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. సో వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన టైం స్లాట్లో మనము ఆ వెహికల్ మనము ఛార్జ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంతే బేసిక్గా ఇలా వర్కౌట్ అవుతుంది అనమాట. అండ్ ఈ బిజినెస్ మీకు నడిపేయడానికి స్కిల్డ్ లేబర్ కూడా ఏమి అవసరం ఉండదు ఫ్రెండ్స్. జస్ట్ బేసిక్ ట్రైనింగ్ మనకి ఇచ్చేస్తే, ఈ మనం పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయడానికి ఆ గన్ తీస్తారు కదా, సో అలాగే దీనికి కూడా ఒకటి ఛార్జింగ్ పాట్ ఉంటుందన్నమాట. సో మనము అది
మరి కారులో కరెక్ట్గా ఎలా పెట్టాలి ఎట్లా పెట్టాలి అని ఒకటి ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. దీనికోసం మనకి స్కిల్డ్ లేబర్ కూడా అవసరం లేదు. స్కిల్డ్ లేబర్ ఉంటే మనకి పే కూడా ఎక్కువ అయ్యాల్సి ఉంటుంది. సో స్కిల్డ్ లేబర్ కూడా అవసరం లేదు కాబట్టి తక్కువ పే ఇచ్చినా ఎవరైనా చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్లేస్ సెలక్షన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లేసెస్ సెలక్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి చాలా ప్లేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, గేటెడ్ కమ్యూనిటీస్లో కొన్ని వందల ఇళ్ళు ఉంటాయి. సో అలాగే ఇప్పుడు మనం ఇంకోటి షాపింగ్ మాల్స్ చూసుకుంటే షాపింగ్ మాల్స్లో కూడా చాలా క్రౌడ్ వస్తుంటారు. కొన్ని కాలనీస్ చూసుకుంటే కాలనీస్ కూడా మంచి క్రౌడీ కాలనీస్ ఉంటాయి. మార్కెట్ ప్లేసెస్ చూసుకుంటే అక్కడ బాగుంటుందన్నమాట. తర్వాత ఇంకా సిటీలో ఎక్కడ చూసుకున్నా కొన్ని రోడ్స్ పైన, కొన్ని ప్రైవేట్ ప్లేసెస్ పైన, ఇట్లాంటి చిన్న చిన్న ప్లేసెస్ పైన మీరు ఇది సెటప్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఈ యూనిట్ అనేది మీరు ఎక్కడన్నా ఈజీగా సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే మీకుంది. కానీ నా సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు మాల్స్లో కానీ ఇట్లాంటి సినిమా థియేటర్స్లో కానీ, తర్వాత ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఇప్పుడు కొన్ని గేమింగ్ సెంటర్స్, ఇట్లాంటి కాలేజ్ ఏరియాస్, తర్వాత ఆఫీసెస్ ఏరియాస్, ఆఫీస్ బిల్డింగ్స్లో కానీ ఇట్లాంటి ప్లేసెస్లో సెలెక్ట్ చేసుకుంటే మీకు మంచి ఆపర్చునిటీ, మంచి బెనిఫిట్, మంచి ప్రాఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, మీరు ఒక 6 lakh rupees నుంచి ఈ బిజినెస్, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 6 lakh rupees ఎందుకంటే ఇప్పుడు అంటే మీ ఇది టోటల్గా ఎలా డిపెండ్ అయి ఉంటుంది అంటే, మీరు ఎన్ని ఛార్జింగ్ పాట్స్ పెట్టుకుంటారు, మీ ఎన్ని ఛార్జింగ్ యూనిట్స్ పెట్టుకుంటున్నారు మీ స్టేషన్లో అనే దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు అంతకంటే తక్కువ పెట్టుకుంటారు, లేదా ఒక్కటే పెట్టుకుంటారు, రెండు పెట్టుకుంటా అంటే 6 lakhs కూడా అవ్వదు, మీకు చాలా తక్కువ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఒక 4 slow points, 4 ఒక స్పీడ్ పాయింట్ పెట్టుకుంటా అంటే మీకు ఒక 10 lakh rupees వరకు ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చేమో. సో అలాగే ఇప్పుడు మనము ప్రాఫిట్స్ గురించి మాట్లాడుకుంటే, ప్రాఫిట్స్ మనకి ఎలా వస్తాయంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినిమా థియేటర్ లేదా ఒక షాపింగ్ మాల్ గురించి నేను చెప్తాను అనమాట. ఇప్పుడు మీరు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చిందంటే ఆయన ఒక 3 hours మూవీ చూస్తాడు, లేదా ఒక 2.5 hours మూవీ చూస్తాడు, ఆ తర్వాత ఒక 1 hour షాపింగ్ చేయడానికి, లేదా ఇంకొక 1 hour ఫుడ్ తినడానికి అందులో ఆ షాపింగ్ మాల్లో, తర్వాత ఇట్లా అంటే ఒక అట్లీస్ట్ ఒక 4 hours అయితే ఈజీగా ఒక కస్టమర్ స్పెండ్ చేస్తాడు ఫ్రెండ్స్. సో మనకి ప్రాఫిట్ ఎలా వస్తుందంటే, ఆ కస్టమర్ మన దగ్గరికి వస్తే మనము ఛార్జ్ చేస్తాము, ఛార్జ్ చేసినందుకు డబ్బులు తీసుకుంటాము, తర్వాత పార్కింగ్ ఛార్జెస్ తీసుకుంటాము, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛార్జెస్ తీసుకుంటాము. అండ్ అలాగే అడిషనల్గా మనం ఏం చేయొచ్చు అంటే, వచ్చిన ప్రతి కస్టమర్కి వాళ్ళ కార్ క్లీనింగ్ సర్వీసెస్ కూడా మనం ఆఫర్ చేసి డబ్బులు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇది ఒక మంచి కార్ వాషింగ్ కానీ, కార్ క్లీనింగ్ కానీ, ఇలాంటి సర్వీసెస్ కూడా మనం ఆఫర్ చేసి డబ్బులు ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఇట్లా 4 రకాలుగా ప్రాఫిట్స్ వచ్చే, 4 రకాలుగా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మనము ఈ బిజినెస్కి ఈ ఏరియా రిక్వైర్మెంట్ చూసుకుంటే, అంటే ఎంత ఏరియా కావాలి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అనేది చూసుకుంటే ఫ్రెండ్స్, అట్లీస్ట్ ఒక 4 to 5 cars పట్టే ఏరియా అన్న ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ దగ్గర ఫర్ సపోజ్ 4 charging ports ఉన్నాయంటే, మీ దగ్గర ఒక 5 cars లేదా ఒక 6 cars సరిపోయే ఏరియా అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 cars ఛార్జింగ్ అవుతున్నా కానీ తర్వాత లైన్లో ఉండే కస్టమర్ కూడా ఉంటారు కదా, ఆయనకు కూడా మనం కార్ పార్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అట్లా మీ ఎంత పెద్ద స్టేషనో దాన్ని బట్టి సో మీ కార్ పార్కింగ్ స్పేస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక 5 pots లేదా ఒక 4 pots ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలనుకుంటే మీకు టోటల్గా అయ్యే ఎలక్ట్రిసిటీ ఖర్చు ఎంత ఉందంటే ఒక 50 kW వరకు ఉంటుంది ఫ్రెండ్స్. సో దీని బిల్లు మీకు వచ్చిన ప్రాఫిట్స్ తర్వాత మీకు మంచి మార్జిన్సే మిగులుతాయి. సో దాంట్లో నుంచే మీరు ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేది కట్టడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనం మార్కెటింగ్ గురించి చూసుకుంటే ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్ మార్కెటింగ్ అండ్ ఆఫ్లైన్ మార్కెటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆన్లైన్ అంటే మనకి ఫేస్బుక్, తర్వాత ట్విట్టర్, తర్వాత యూట్యూబ్, తర్వాత ఇన్స్టాగ్రామ్, ఇట్లాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వీటిలో మీరు అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేసుకోవచ్చు, మీ పేజ్ ఒకటి రన్ చేసుకోవచ్చు, తర్వాత వీళ్ళందరినీ కూడా ఈజీగా టార్గెట్ చేసి మీరు యాడ్ క్యాంపెయిన్స్ అనేది నడిపించవచ్చు అనమాట. ఆఫ్లైన్లో చూసుకుంటే న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్, బ్యానర్స్, తర్వాత టీవీ అడ్వర్టైజ్మెంట్స్, ఇట్లాంటివన్నీ ఆఫ్లైన్లో నడిపించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఈ బిజినెస్లో మనకి లైసెన్స్ దగ్గరకు వస్తే, మనం లైసెన్స్ గురించి మాట్లాడుకుంటే గవర్నమెంట్ మనకి చెప్పిన ఇదేంటి అంటే,
అంటే మా స్టేటస్ ఏంటి అంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ స్టార్ట్ చేయడానికి ఎటువంటి లైసెన్స్ కూడా అవసరం లేదనమాట. అంటే గవర్నమెంట్ నుంచి ఇన్ని డబ్బులు కట్టి ఒక లైసెన్స్ తీసుకోవాలి, తర్వాత ఇట్లాంటి ఇట్లాంటి అన్నీ ఏమీ అవసరం లేదనమాట. మీకు ఓన్లీ కావాల్సిన లైసెన్స్ ఏంటి అంటే మీరు ఎక్కడైతే స్పేస్ తీసుకుంటున్నారో ఆ స్పేస్ లీజ్లో ఉందా, లీజ్లో ఉంటే లీజ్ అగ్రిమెంట్, మీ ఓన్ ప్లేస్ అయితే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అండ్ తర్వాత లోకల్ ఏరియా మున్సిపల్ పర్మిషన్ ఉంటుంది కదా, ఆ మున్సిపల్ పర్మిషన్ ఒకటి ఉంటే సరిపోతుంది. బిజినెస్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక లైసెన్స్ తీసుకోవాలన్నట్టు ఏం లేదు ఫ్రెండ్స్. సో గవర్నమెంట్ కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తుందన్నమాట ఎలక్ట్రిక్ వెహికల్స్ని. సో అండ్ అలాగే మీకు లోన్స్ కావాలనుకున్నా అని ఈ బిజినెస్ పైన లోన్స్ ఇవ్వడానికి చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి, చాలా బ్యాంక్స్ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ బిజినెస్ పైన మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదా క్వశ్చన్స్ ఉన్నా ఏమున్నా జస్ట్ కింద కమెంట్ సెక్షన్లో ఒక కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అందరితో కూడా షేర్ చేయండి. అండ్ మా ఛానల్లో ఇలాంటి బిజినెస్ వీడియోస్ చాలా ఇప్పటివరకు అప్లోడ్ చేస్తున్నాము. ఒకసారి మీకు మా ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు నచ్చిన బిజినెస్ ఐడియా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో క్రేజీ క్రేజీ వందల వందల వీడియోస్ మేము ఇక ముందు పోస్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.